वेलकम टू नावा टीवी न्यूज़। गौरव राष्ट्र मुख्यमंत्री वर्यु श्री वैएस जगन मोहन रेड्डी भूमि लेनी दलित बड़ू बलहीन वर्ग को चंदन नलब आर वे तुम मंद की याबे नालुगु वेला नूट इरवे तुम्मिदी पॉइंट नालुगु ऐदु एकराल भूमि पंपिणी कोरकु कैबिनेट आमोदं पोंदिन संदर्भंगा पार्टी आदेशाल मेरकु रावुलपालेम पार्टी आफीस वद्द जिल्ला एस्सी सेल अध्यक्षुलु कप्पल श्रीधर आध्वर्यंलो गौरव मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी चित्रपटानिकि पालाभिषेकं चेसी प्रेस मीट एर्पाटु चेयडं जरिगिंदि। ई कार्यक्रमंलो डीसीएमएस चेयरमैन एस प्रसन्न के श्याम के श्रीनिवासराजु एन राजेश के नागेश्वरराव के राजु जी कृष्णपर रामकृष्ण मरियु दलितुलु वैएसआरसीपी कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु। ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని కేవలం ఈ ప్రభుత్వం ఉన్నదే పేద ప్రజల కోసం అని మరొకసారి నిరూపించే విధంగా మరి మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది। అది ఏంటంటే మరి భారతదేశ చరిత్రలోనే మరి ఎక్కడా లేనటువంటి కొన్ని చట్టాలను కొన్ని అమెండ్మెంట్స్ ని తీసుకొచ్చి ఏదైతే एससीएसटी दलित मैनारटी क्रिस्टन अंत मं जो उद्देश्य तो मैं अट्ठा संस्कृत अंदर भाग असैंड भूमि अभविस्ट भूमल सुमार राष्ट्र व्याप्त 15 लक्षल मंदिर रैतु पड़ा भूमल सुमार 27 लक्षल एकर मरी असैंड ऐक्ट తప్పించి వారికి పూర్తి హక్కులు కల్పించి వాటిని కూడా మరి వాళ్ళకి అవసరమైతే అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది। అంతే కాకుండా ఎక్కడైతే మరి ఎస్సీలకు శ్మశాన వాటికలకి స్థలాలు ఎక్కడైతే లేవో రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరిపి సుమారు 1900 గ్రామాలను నోటిఫై చేసి మరి అక్కడ వాళ్ళకు కూడా శ్మశాన వాటికలకి స్థలాలు ఇచ్చే కార్యక్రమం అటువంటి నిర్ణయాలు తీసుకొని మనందరికీ కూడా మరి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి మనం ఎంతైనా కూడా ఋణపడి ఉంటాం। కానీ ఈ వేళ ప్రతిపక్షాలకి కళ్ళున్న కబోదిల్లా మరి వాళ్ళకి వేవి కూడా వాళ్ళకి కనిపించట్లేదు। నిజంగా ఆశయాస్పదంగా ఉన్నాయి ప్రతిపక్షాల చర్యలు చూస్తుంటే। మరి ఈ చర్యలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు। వాళ్ళ మీడియా నడు పెట్టుకొని పచ్చ మీడియా నడు పెట్టుకొని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా మరి ప్రజల్లో ఒక అనుమానాలను లేకపోతే ఒక అపోహను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కనీసం ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని పరిస్థితులు ఇవాళ ప్రతిపక్ష పార్టీ కానీ దాని తోక పార్టీ కానీ మనం కళ్ళకు చూస్తున్నాం। నిన్న కాక మనం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనందరినీ కూడా చూసి మనందరం కూడా చూసాం। వాలంటీర్ వ్యవస్థ మీద కానీ సచివాలయ వ్యవస్థ మీద కానీ